హలో ఫ్రెండ్స్ వెరీ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు ఆర్ ఛానల్ క్వీన్స్ పారడైజ్ నేను మీ ప్రశాంతి అందరూ బాగున్నారా అని నేను చాలా బాగున్నాను ఈరోజు నేను మీ ముందుకు వచ్చేసాను మరొకసారి కొత్త రెసిపీతోటి అదే కోకోనట్ హల్వా కేరళ స్పెషల్ ఈ కోకోనట్ హల్వా చాలా బాగుంటుందండి అంతేకాకుండా ఇది చాలా హెల్తీ కూడా ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోయే ముందు మనకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో ఒకసారి చూసేసుకుందాం టూ హండ్రెడ్ ఎంఎల్ నెయ్యి నాలుగు ఎలకలు ఒక టూ కప్ బెల్లం ఒక హాఫ్ కప్ కట్ చేసుకున్న కొబ్బరికాయ టూ స్పూన్స్ బియ్యం ముందుగా నానబెట్టుకున్నవి కుంకుమ పువ్వు ఇంకా డ్రై ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ మీ ఇంట్లో ఏవి దొరికితే అవైలబుల్ ఏవి ఉంటే అవి వేసుకోవచ్చండి సో మనం ముందుగా చూపించిన ఇంగ్రీడియంట్స్ అంటే బెల్లం బియ్యం కొబ్బరి ముక్కల్ని మిక్సీలో వేసుకొని చక్కగా పేస్ట్ చేసుకోవాలండి ఈ క్లిప్లో చూపించినట్టుగా లిక్విడ్గా ఉండాలి ఇలా ఈ కన్సిస్టెన్సీ ఈ రకంగా ఉండాలి తర్వాత మనం కడాయి పెట్టుకొని టూ హండ్రెడ్ నెయ్యి పోసుకొని ముందుగా మన డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకుందాం చక్కగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా బాగా ఫ్రై చేసుకుందాం అండి సో ఈ హల్వా అనేది డైట్ చేసే వాళ్ళకి ఎందుకు మంచిది అంటున్నా అంటే మనం దీంట్లో షుగర్స్ ఏమీ యాడ్ చేయట్లే చేయట్లేదండి ఓన్లీ బెల్లంతో మనం ఈ హల్వా తయారు చేసుకుందాం సో ఇది చాలా హెల్తీ కూడా ఎప్పుడైనా డైట్ చేసే వాళ్ళకి షుగర్ క్రేవింగ్స్ వస్తే ఈ హల్వా బెస్ట్ రెసిపీ అని చెప్పచ్చు సో మనం డ్రై ఫ్రూట్స్ ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పేస్ట్ని ఇందులో యాడ్ చేసేసుకుంటాం చూస్తున్నారు చక్కగా ఇలా యాడ్ చేసేసుకున్నాక మనం కలపెట్టుకుంటూ ఉండాలి ఈ హల్వా అనేది నాన్ స్టిక్ పాన్లో మాత్రమే చేసుకోవాలండి ఎందుకంటే హల్వా అడుగంటి పోతుంది ఒక్కసారి మనం ఈ మిశ్రమాన్ని పోసుకున్నాక మనం చక్కగా కలుపుకుంటూనే ఉండాలండి లేదంటే ముందుగా చెప్పినట్టు ఇది అడుగంటి పోతుంది సో ఇలా కలుపుకుంటూ ఉండగానే మనకు తెలుస్తుందండి హల్వా ఫస్ట్ దగ్గరికి వచ్చేస్తుంది దాని తర్వాత హల్వా నెయ్యిని రిలీజ్ చేసేస్తుంది మొత్తం మనం వేసిన నెయ్యి అంతా హల్వా చుట్టూరా రిలీజ్ అయిపోయినట్టు మనకు అనిపిస్తుంది దాంతో మన హల్వా రెడీ అయిపోయినట్టే మీకు ఆ ఎక్సెస్ నెయ్యి వద్దు మీకు ఎక్కువ క్యాలరీస్ వచ్చేస్తాను కూడా మీరు ఆ నెయ్యి ఎక్సై ఎక్సర్సైస్ నెయ్యి తీసేసుకొని తిని తినచ్చండి ఇప్పుడు మనం కుంకుమ పువ్వు యాడ్ చేస్తున్నాం ముందుగా పాలల్లో కానీ నీళ్ళలో కానీ నానబెట్టుకున్న కుంకుమ పువ్వుని ఇన్ ఈ హల్వాలో యాడ్ చేస్తాం కుంకుమ పువ్వు వల్ల హల్వాకి మంచి టెక్స్చర్ వస్తుంది ఇప్పుడు చూస్తున్నారా ఇలా చక్కగా కలుపుకున్నాక మనకి ఇప్పుడు నెయ్యి రిలీజ్ అయిపోయిందండి హల్వా రెడీ అయిపోయింది సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం ఎలా అనిపించిందండి మీకు ఈ రెసిపీ బాగుందా ట్రై చేయండి చాలా బాగుంటుంది ముఖ్యంగా డైట్ చేసేవాళ్ళు దీన్ని తప్పకుండా ట్రై చేయొచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి నా ఛానల్ని లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ రెసిపీయే కాకుండా నా వీడియోస్ అన్నీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో ఫ్యామిలీతో షేర్ చేసి వాళ్ళతో కూడా సబ్స్క్రైప్షన్ చేయించండి మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి బాయ్